దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ ఫలములో ఒక అద్భుతమైన త్వన ఏంటంటే దయాళుత్వం, అనగా దయగలిగిన మనసు. ఇప్పుడు బోయాజు రూతు పట్ల ఏం చూపించాడు? దయ. యోనాతాన్ దావీదు పట్ల దయ చూపించాడు. దావీదు చెప్పాలా మెఫీబోషెతు పట్ల దయ చూపించాడు. మనము కూడా అనేకుల ఎడల దయ చూపించాలి. దయగలిగిన మనసు, ఇది ఆత్మ ఫలములలో ఒక త్వన. ఇది ఉందా మనలో? ఉందా? మనం పరిశీలన చేసుకోవటానికి ఒక మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడా? ఎదుటి వ్యక్తి పరిస్థితిని బట్టి, అది మంచిదైనా చెడ్డదైనా, వారి మీద దయ చూపించటం అనేది పరిశుద్ధాత్మ వలన మనకు కలిగిన ఆత్మఫలానికి గుర్తు, ఆత్మఫలానికి గుర్తు. ఇంకొక మాట చెప్తా వినండి, దయగలిగిన హృదయం కఠినంగా వ్యవహరించాలనుకున్నా అలా చేయలేదు. అనండి మాట, దయగలిగిన హృదయం కఠినంగా వ్యవహరించాలనుకున్నా అలా చేయలేదు. అంటే కఠినంగా ఉండాలి ఉండాలన్న మనసు రాదండి ఏ హృదయం ఉన్న వాళ్ళకి. ఇదేంటి, మనం ఎంత కోపం తెప్పిస్తున్నా, ఎంత రోషం తెప్పిస్తున్నా, ఇంకా ఇళ్ళు దయగానే మాట్లాడుతున్నారేంటి, ఇంకా దయగానే ఉన్నారేంటి, ఇంకా దయాలత్వంగానే ఉన్నారేంటి అంటే ఆ మనస్సును వారు కలిగి ఉన్నారు కదా, అవునా? ఆ గుణగణాన్ని వారు కలిగి ఉన్నారు కదా. అందుకే కఠినంగా వ్యవహరించాలనుకున్న అలా చేయలేరు. ఏ మనసు కలిగిన వారు? దయాలత్వం దయగలిగిన మనసు కలిగిన వారు కఠినంగా వ్యవహరించాలనుకున్న అలా చేయలేరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు మన జీవితాల్లో మన హృదయాల్లో కఠిన హృదయాలు రాతి హృదయాలు ఉండటానికి వీలు లేదు. ఏ హృదయం ఉండాలి? దయగల. అందుకే దేవుడి పేరేంటి? దయామయుడు. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచు వాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు మన దేవుడు? అందరు చెప్పాలా, ఈ మనస్సు నాకు ఉండునుగాక. చేతుల పైకెత్త అందరు కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏ మనస్సు? దయగలిగిన. అందరిడలా కొందరిడలా? ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నా వినండి, దయా హృదయముతో ఎదుటి వారికి మేలు చేసినప్పుడు దాన్ని వారు కొందరు అలుసుగా తీసుకుంటారు, బలహీనతగా కూడా తీసుకుంటారు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎదుటివారి ఎడల మనం దయ చూపించినప్పుడు అలుసుగాను బలహీనతగా చేసుకొని వాడుకునే వాళ్ళు కూడా చాలామంది. అప్పుడు నీకు అనిపిస్తుంది ఇలా ఉంటే కుదరదు కానీ కఠినంగానే ఉండాలి అని నీకు అనిపిస్తుంది. కానీ నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. వారు బలహీనతగా తీసుకున్నా, నీ దయాగుణాన్ని అలుసుగా తీసుకున్నా, నీవు మాత్రం ఆ దయాగుణాన్ని పోగొట్టుకోనక్కర్లేదు. దానివలన నష్టం ఏమీ నీకు ఉండదు. ఒకనొక దినమున వాళ్ళు తీర్పులో నిలబడతారు. గట్టిగా చెప్పగొట్టండి. ఆ దయాగుణాన్ని వారు అలుసుగా తీసుకున్నప్పుడు, బలహీనతగా తీసుకున్నప్పుడు నువ్వేమనుకుంటావంటే, ఇక నేను ఇలాంటి మంచి పనులు చేయటం, ఇలాంటి దయ చూపించడం నాకు ఇంకా అనవసరం అనిపిస్తుంది. నీలో మాత్రం ఆ మనసు ఉండాల్సిందే. ఏ మనసు చెప్పాలా? దయగల మనసు. అది దేవుడిచ్చిన మనసు. గట్టిగా చెప్పకూడదా? అది వాళ్ళకు అర్థం కాక అలుసుగాను బలహీనతగా తీసుకుంటున్నారు. కానీ అలాగని మన గుణాన్ని మాత్రం మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. నువ్వు చూపిస్తావు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే మంచిదైనా చెడ్డదైనా సరే మనలో మాత్రం ఏ గుణం ఉండాలి? దయగుణం. అందుకే ఆత్మఫలములో ఐదవది దయాలుత్వము.
ఈ దయ కలిగిన మనస్సు మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆరో మాట చెప్తున్నాడు, మంచితనము అనండి. మాట మంచితనం. ఈ మాటను చాలా ఎక్కువగా ఎదుటివారిలో ఉండాలని కోరుకుంటాం, కానీ మనలో ఉండదు. ఏది మంచిత ఎదుటివారులు ఎక్కువగా ఉండాలి మంచితనం అని కోరుకుంటాం, కానీ అసలుకి అసలు ఏంటంటే మనలో ఉండదు. ఇప్పుడు ఎవరిలో ఉండాలి మంచితనం? అవతల వారిలో ఉండాలి, వారు మంచిగా ప్రవర్తించాలి అని కోరుకోవటంలో తప్పేమి లేదు, కానీ నీలో కూడా అటువంటి మంచితనం ఉండాలి. దేవుడు అందుకే అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ లోకములో తైలము మంచి సువాసనిస్తుందండి, కానీ మంచి పేరు అంతకంటే సువాసనిస్తుంది. ఈ లోకములో మనుషుడు రకరకాల వాటిని సంపాదిస్తున్నాడు, కానీ సంపాదించుకోవలసింది ఏంటంటే మంచితనాన్ని సంపాదించుకోవాలి. ఇతరుల ఎడల కూడా మంచితనం కలిగి మనం ఉండాలి. దేవుడు కూడా కోరుకుంటుంది మంచితనం, మంచితనం. అందరూ మన విషయంలో మంచిగా ఉండాలి, వారు మంచితనం చూపించాలని మనం ఆశిస్తాం, తప్పులేదు. కానీ మనం కూడా మన చుట్టుప్రక్కల వారి ఎడల మంచిగా ఉండాలి. నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం అన్నట్లుగా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్పాడు, ఇతరులు నీ విషయంలో ఎలా ఉండాలని కోరుకుంటావో, ఆశిస్తావో, నీవు కూడా ఇతరుల విషయంలో అలాగే ఉండాలి. అర్థమవుతుందా? ఇతరులు నీ విషయంలో ఎలా ఉండాలని కోరుకుంటావో, ఆశిస్తావో, నువ్వు కూడా ఇతరుల విషయంలో చెప్పాలా, అలాగే ఉండాలి. వారు మంచితనాన్ని నీకు ఇస్తున్నారు అనుకోండి, మంచితనం కలిగి ఉంటున్నారు అనుకోండి, నీ ఎడల నువ్వు కూడా వారి ఎడల మంచితనం కలిగి ఉండాలి. నాలో ఆ మంచితనం ఉందండి అన్నవారు చేయి పైకి ఎత్తండి. అందుకే ఆత్మ ఫలములు అది ఒక త్వన. ఏది? మంచితనం. ఇవన్నీ కలిపితేనే ఒక ఫలము తయారవుతుంది. అందుకే గుణగణాలు మనలో ఉండాలని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు మంచివారు అనే పేరు పొందారు. గట్టిగా చెప్పకూడదా? ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధంగా మాదిరికరమైన జీవితం ఆయన జీవించారు. ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఉన్నది ఏంటంటే ఆయన మంచివాడు. యేసు మంచివాడు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితంలో కూడా ఏముండాలి? మంచితనం ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం బ్రతుకుండగానే మంచి పేరు తెచ్చుకోవాలి అనండి. మాట బ్రతుకుండగానే మంచి, చనిపోయాక వెనకాల ఏమీ వెళ్ళదు. కానీ చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడుకుంటారు? పలానా వాళ్ళు ఇప్పుడు ఉంటే బాగుండేది అని కొన్ని మంచి మంచి విషయాలు మాట్లాడు. ఎందుకు మాట్లాడుకుంటారు అలాగా? వారు భూమి మీద జీవించినప్పుడు మంచి పేరు సంపాదించి మంచితనం కలిగి వారు జీవించారు. అందుకే బైబిల్ రాశారు, నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని. భక్తుడు కూడా అంటాడు, మన జీవితమే ఒక పత్రికగా ఉండాలంట. గట్టిగా చెప్పకూడదా? ఆ పత్రిక అనేక మంది చదివినప్పుడు వాళ్ళు కూడా బలపరచబడతారు. ఆ పత్రిక వాళ్ళు కూడా చదివినప్పుడు వాళ్ళు కూడా దీవించబడతారు. ఇది వాళ్ళ జీవితం. ఇలా ఉండాలరా, ఇలా బ్రతకాలరా. అలాగే సమాజంలో మనకున్న ఏరియాలో, మన బంధువుల మధ్యలో, మన స్నేహితుల మధ్యలో, వీళ్ళు మంచి ఫ్యామిలీ, వీళ్ళు మంచి పిల్లలు, వీళ్ళ కుటుంబం మంచి కుటుంబం అని ఒక మంచిగా మన గురించి సాక్ష్యమిచ్చేలాగా మనం బ్రతకాలి. మరి మనకున్న ఏరియాలో మంచి సాక్ష్యం ఉందా? మనకి మన ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అని చెప్తున్నారా? మన కుటుంబం మంచి కుటుంబం అని చెప్తున్నారా? మన పిల్లలు మంచివారని చెప్తున్నారా? ఆ సాక్ష్యము పొందాలి. దేవుడు దాన్ని చూసి ఆనందిస్తాడు ఆయన. అందుకే ఏం కావాలంట? మంచితనం. ఒకటేమో దయాలత్వమా, తర్వాత మంచితనము, తర్వాత విశ్వాసము. చెప్పండి, విశ్వాసం. విశ్వాసము 2 రకాలు. ఒకటి, ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది ఒకనొక రోజున ప్రత్యక్షమవుతుంది అని నమ్మడం విశ్వాసం. 2వది, ప్రియమైన దేవుని బిడ్డలారా, కంటికి కనిపించినది ఒకనొక రోజున నేను కన్నులారా చూస్తాను, అది ప్రత్యక్షమవుతుంది అని నమ్మటాన్ని విశ్వాసం అంటారు. దేవుని స్తోత్ర. అందుకే బైబిల్ రాశారు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క, ఏదైతే నిరీక్షిస్తున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, అది ఒకనొక రోజు నేను పొందుకుంటాను. దేవుడు అది నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మితే అది విశ్వాసం. 2వది, అదృశ్యమైనవి ఉన్నావునుటకు, అంటే కంటికి కనిపించనివి
ఒకనొక రోజున నాకు ప్రత్యక్షమవుతుంది, దాన్ని కూడా విశ్వాసము అన్నారు. అందుకే విశ్వాసము రెండు ప్రాముఖ్యమైన విషయాలకు సంబంధించినది. వీటిలో ఇంకొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నమ్మటం వేరు, విశ్వసించటం వేరు. ఎందుకో తెలుసా? నమ్మటం కంటే విశ్వాసము మరింత లోతైనది. నమ్మటము కంటే విశ్వాసము మరింత లోతైంది. ఎలాగో ఒక మాట చెప్తాను వినండి. బ్లాండిన్ అని ఒక వ్యక్తి నయాగార జలపాతం మీద, తాడు మీద యువతుల నుండి అవతలకు వెళ్ళిపోయాడు నడుచుకుంటూ. అందరు తప్పట్లు కొట్టి, జేజేలు కొట్టి ఏళ్ళేసారు, అబ్బాబా భలే గెలిపోయావు, భలే గెలిపోయావు, భలే గెలిపోయావు అని. యువతుల నుండి అవతలకు వెళ్ళిపోయాడు. అవతలకు వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, మళ్ళా అవతల నుండి యువతలకు రాగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. అందరూ అన్నారు, నువ్వు రాగలవు, మేము నమ్ముచున్నాం అన్నారు. తర్వాత మళ్ళీ అన్నాడు, ఎవరినైనా ఒక వ్యక్తిని భుజం మీద మోసుకొని అవతల నుండి యువతలకు రాగలని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. అందరూ అన్నారు, చెప్పండి, మేము నమ్ముతున్నాం అన్నారు. అయితే మీలో ఒక రండి అన్నాడు. నిశ్శబ్దం అయిపోయారు. ఓర్ నాయన, ఆ నయాగారి జలపాతం ఇటు కొట్టుకుపోతామో ఏంటో, అడ్రస్ ప్రూఫ్ ఉంటుందో ఉండదో, ఈడెవర్రా బాబు, ఒకరిని రండి అంటాడు. ఏంటి, వెళ్తావు నడుస్తావు అని నమ్మారు, కానీ ఒకరిని మోసుకొని వెళ్ళిపోగలడు అని మాత్రం ఏం చేయలేపారు? విశ్వసించలేకపోయారు. నమ్మడం కంటే విశ్వాసం మరింత లోతైంది. గట్టిగా చెప్పకొట్టండి. భూమి మీద వర్షపు చినుకు పట్టం నోవాహు గారు చూడాల. భూమి మీద వర్షపు చినుకు పడటం నోవాహు గారు చూడాల. దేవుడు అన్నాడు, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపిస్తా అన్నాడు. ఎవరితో? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపిస్తాను. నోవాహు గారిలో విశ్వాసం ఉంది కాబట్టి దేవుని మాట నమ్మాడు. ఇదే మాట నోవాహు గారు వెళ్ళి ఆ ఊరిలో అందరు చెప్తారు, పిచ్చోడా, నువ్వు పుట్టింది మొదలుకొని, మేం పుట్టింది మొదలుకొని భూమి మీద వర్షపు చినుకు పట్టం చూసామా, ఇప్పుడేమో 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడుద్దని చెప్తున్నావా? నీకు చెప్పింది ఎవరు? హల్లెలూయా. అందుకే నోవాహు గురించి ఏమి రాయబడి తెలుసా? విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడిన వాడే. గట్టిగా చెప్పకూడదా? అది వరకు చూడని సంగతి ఏంటంటే భూమి మీద వర్షపు చినుకు పట్టం చూడాల. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి నోవాహు దేవుని మాట నమ్మి వాడను సిద్ధం చేసుకోవటానికి రెడీ అయిపోయాడు. గట్టిగా చెప్పకూడదా? విశ్వాసం అంటే ఎవరిలాగా ఉండాలంటే నోవాహు గారిలాగా ఉండాలి. అవునా? కంటికి కనిపించినది ఖచ్చితంగా అది ప్రత్యక్షమవుతుంది. ఏదైతే నిరీక్షణతో ఎదురు చూస్తున్నానో దేవుడు నాకు అది ఇస్తాడు, అది నేను పొందుకుంటాను, అదే విశ్వాసం. గట్టిగా చెప్పకూడదా? మనలో కూడా ఏముండాలి? చెప్పాను కదా, నమ్మటం కంటే విశ్వాసం మరింత లోతే. నాలో ఆ విశ్వాసం ఉందండి అన్నవారు చేపైకెత్తండి. ఎవరిలాంటి విశ్వాసం? నోవాహు లాంటి విశ్వాసం. ఇది కూడా ఆత్మఫలములు ఒక త్వన. ఇవన్నీ కలిపితేనే మనం ఒక ఆత్మఫలము తయారవుతుందండి. దేవుడు కోరుకుంటున్నాడు ఈ గుణగణాలు మనలో లేకపోతే మనం నిజమైన క్రైస్తవులము కాలేం. పరిపక్వతలోనికి వెళ్ళలేం, సంపూర్ణ స్థితిలోనికి మనము వెళ్ళలేం. దేవుడు కోరుకుంటుంది భూ సంబంధమైన ఫలము కాదు, ఆత్మ సంబంధమైన ఫలం. అందుకే దానికి పేరు పెట్టారు ఆత్మఫలం. గట్టిగా చెప్పకూడదా? తర్వాత సాత్వికము అనండి. సాత్వికము, ఈ పదం పలకడానికి చాలా బాగుంటుంది. ఇది ఏది చెప్పాల, కానీ సాత్వికంగా ఉండటం చాలా కష్టం. పదం పలకడానికి చాలా బాగుంటుంది. ఏది సాత్వికం, కానీ సాత్వికంగా ఉండటం చాలా కష్టం. ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలో కడగబడి కొత్త వ్యక్తిగా మారినప్పుడు పరిశుద్ధాత్మ ఫలం అనుగ్రహింపబడుతుంది. ఆ ఫలము మూలంగా ఆ వ్యక్తిలో సాత్వికం అనేది అభివృద్ధి చెందుతుంది. సాత్వికం అనే గుణానికి నిలువెత్తు నిదర్శనం మన ప్రభు అయిన యేసు. అందుకే ఆయన పేరు నేను సాత్వికుడను దీన మనసు. దేవుడు ఎలాంటి వాడంట? నేను సాత్వికుడను, నేను దీన మనసు. నిజంగా యేసు ప్రభుకున్న సాత్వికం ఇంకెవరికి ఉండదండి. యేసు ప్రభు సాత్వికుడు.
మనలో కూడా సాత్వికం అనే గుణం ఉండాలి. మోషే గారి గురించి ఆల్రెడీ చెప్పాను ఒకసారి, ఇజ్రాయేలుడు ఐగుప్తుడు ఇద్దరు కొట్టుకుంటుండగా చూసి ఐగుప్తుని కొట్టి చంపేశాడు. ఎవరు చెప్పాలా? మోషే. కానీ బాల్యములోనే దేవుని ప్రణాళిక ఉంది, బాల్యములోనే దేవుని ఏర్పాటు ఉంది, బాల్యములోనే దేవుని ఉద్దేశం ఉంది. ఇదేంటి, చిన్నప్పుడే ఈయన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, ఒక ఏర్పాటు కలిగి ఉన్నాను, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. ఎంత కోపం ఉంటారు రేపు అంతమందిని ఎలా నడిపిస్తాడు రా బాబు? ఎవరు అదే ఆడి కొట్టుకుంటే చూసి అవతలని చంపేశాడు, ఎంత కోపం ఉంటే ఇక అంతమంది జనాంగానికి నాయకుడు ఎలా అవుతాడని దేవుడు తీసుకెళ్ళి మామ దగ్గర పడేసి 40 సంవత్సరాలు మేపో అన్నాడు. ఏ మందనే? గొర్రెల మందని. ఆ గొర్రెల మంద మేపటంలో వచ్చిన ప్రాక్టీసులో వచ్చిన గుణం ఏంటంటే సాత్వికం. ఒకటి కొండ ఎక్కుద్ది, ఒకటి కొండ దిగుద్ది, ఒకటి పొదల్లోకి వెళ్తుంది, ఒకటి కొమ్ము ఎగరేస్తుంది. ఒకటి ఏముండాలి? కోపం వచ్చి దబ్బే బాధేకూడదు దాన్ని, సాత్వికంతో దాన్ని లైన్లోని తీసి రావాలి. ఈరోజున సేవలో కూడా సేవకుడు నిలబడాలంటే ఖచ్చితంగా సేవకుడికి సాత్వికం అనే గుణం ఉండాలి. ఆ గుణం రావాలంటే చాలా కష్టమే, కానీ ఆ గుణం ఉన్నప్పుడు మాత్రమే మందని మేపగలుగుతాడు దైవజనుడు. కాపరి ఆ గుణం ఉన్నప్పుడు మాత్రమే మేపగలుగుతాడు, ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు. ఎక్కడ చెప్పాల? సంఘంలో. ఏదొచ్చినా పాస్టర్ గారికి తెప్పలు, కానీ విశ్వాసులకి ఏ తెప్పలు ఉండవు. కానీ అవన్నిటిని కూడా చక్కగా క్రమంగా చూసుకొని సాత్వికంతో ఆ మందను మేపగలిగిన వాడే నిజమైన కాపరి. గట్టిగా చెప్పకూడదా? ఈ 40 సంవత్సరాల ప్రాక్టీస్లో ఏమి వచ్చిందమ్మా? సాత్వికం. అందుకే ఆయన గురించి దేవుడు చెప్పిన జవాబు ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోజేస్, మిక్కిలి సాత్వికుడు. అందుకే 30 లక్షల జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించిన నాయకుడండి ఎవరు? మోషే. ఇంకో మాట కూడా చెప్తున్నాను, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును గర్వంగా పొగరబోతుతో దంభంతో ఉండేవాళ్ళందరూ కూడా కొంతకాలమే పరిపాలిస్తారు. ఆ కొంతకాలం కూడా ఏంటంటే ఒక రాష్ట్రం, ఒక దేశం. కానీ సాత్వికులంట భూలోకాన్నే స్వతంత్రించుకుంటారంట. ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునే ఈ వచనం ఎక్కడ నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారాగా భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజుకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రోజున ఏ పిల్లలైతే సాత్వికులుగా ఉంటారో వాళ్ళందరూ భూలోకాన్ని ఏలుతారు. గట్టిగా చెప్పగొట్టండి. ఇప్పుడు దాకా ఒక విషయం తెలుసా, భూలోకాన్ని ఏలేవారు ఎవరు లేరు. ఒక రాష్ట్రాన్ని ఏలేవారు ఉన్నారు, ఒక దేశాన్ని, కానీ భూలోకమే స్వతంత్రించుకుంటారంట ఎవరు? సాత్వికులు. ఆయనేమో రాజులకు, ప్రభువులకు, మరి ఆయన బిడ్డలందరూ ఏలబోతున్నారు. 1000 ఏండ్ల ఎలపై యేసు రాజ్యం వేలును, ఈ లోక రాజ్యాలన్నీ మొత్తం ఏలబోతున్నాడు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును, ఈ వచ్చిన అక్షరాల నెరవేరబోతుంది. గట్టిగా చెప్పకూడదు, దీన్ని మేము పడుద్దాం. ఆఖరి మాట ఆశా నిగ్రహం, దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అన్నారు. అనండి మాట, అసలు ఇది చక్రం తిప్పేస్తుంది. ఇది ఏది అనండి మాట? ఆశా నిగ్రహం. దానికి మరొక పేరు మనో నిగ్రహం అనండి. ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అనండి మాట. బ్యాలెన్స్ మీద ఉండాలి అనండి మాట. ఈ బ్యాలెన్స్ అదుపు తప్పటం వల్ల ఇప్పుడు వచ్చిన పరిస్థితులన్నీ. ఏమి లేదు వీళ్ళకే? ఆశా నిగ్రహం లేదు. ఆఖరి త్వన చెప్పండి ఏంటంటే, నాలో ఉంద పాస్టర్ గారు అన్నవారు చేయి పైకి ఎత్తండి. ఏముంది పాస్టర్ గారు? బ్రాందీ బాటిల్ చూస్తే ఆశా నిగ్రహం ఉందా? టీవీ చూస్తే ఆశా నిగ్రహం ఉందా? పేకాటం చూస్తే ఆశా నిగ్రహం ఉందా? అందమైన అమ్మాయిని చూస్తే ఆశా నిగ్రహం ఉందా? చెప్పు. ఆకర్షణ సంబంధమైన చూస్తే ఆశా నిగ్రహం ఉందా? ఏముంది? సెల్ఫ్ కంట్రోల్. ఫొతిఫర్ భార్య వచ్చి ఎదురుగా నిలబడి పాపం చేయంది, తిన్నగా ఎదురుగా నిలబడ్డాడు. ఏముందో తెలుసా? ఏ షేపులో సెల్ఫ్ కంట్రోల్ ఉంది, ఆశా నిగ్రహం ఏ షేపులో ఉంది? పాపానికి దూరంగా పారిపోయాడు. అక్కడ ఏ విధమైన బ్యాలెన్స్ కొద్దిగా తప్పిందా? ఎవరిలో? వెళ్ళి అలా పడిపోతాడు అక్కడ పాపంలో. బ్యాలెన్స్, సెల్ఫ్ కంట్రోల్,
ఆశ నిగ్రహం చేసుకొని ఎదరికేళ్ళు అడుగు. అందరు చెప్పాలి. వెనక్కేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏసేపులో సెల్ఫ్ కంట్రోల్ ఉంది, ఆశ నిగ్రహం. ఈరోజు ముందుకెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడికి వెళ్తలా? సాతాను ప్రేరేపించినప్పుడు, ఎదురుగా ఏదైనా పెట్టినప్పుడు ఆగు, బ్యాలెన్స్ మీద నిలబడాలి. నువ్వు బ్యాలెన్స్ తప్పడానికి వీలేదు, తప్పావా నువ్వు వెళ్ళి కూరుకుపోతావు. ఎక్కడ? పాపం. సాతానుడు అన్నీ ఉన్నస్తాడు కానీ దీన్ని ఉన్నవాడు, దేన్ని? ఆశా నిగ్రహాన్ని ఉన్నవాడు. టీవీ నీ ఇంట్లో ఉంది, నువ్వు అది చూడకుండా ఉండాలంటే ఇప్పుడు నీకేముండాలి చెప్పాలా? ఎదురుగా బ్రాందీ బాటిల్ ఉంది, నువ్వు తాకుండా ఉండాలంటే, ప్యాకెట్ ఆడేవాళ్ళు దగ్గరలో ఉన్నారు ఆడకుండా ఉండాలంటే, ఏమి లేదు. ఈరోజున ఆశా నిగ్రహం ఉన్నవాళ్ళు పాపానికి దూరంగా పారిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కరెక్టా కాదా? అందుకే చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు. మన కోరికలు, మన ఆశలు, మన ఇచ్ఛలు, మన వాంఛలు ఇలాంటివన్నీ పరిశుద్ధాత్మ శక్తితో నిగ్రహించుకుంటూ సమతుల్యత పాటిస్తేనే జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఒకవేళ బ్యాలెన్స్ తప్పిందా, మానవుడు పాపానికి లోనవుతాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపంలో వచ్చి జీతం మరణం. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఏది? మనోనిగ్రహం. నీకే ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వు ఎలా జీవిస్తావు? నువ్వు ఎలా బ్రతుకుతావు? సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తొందరపాడతాడు, తొందర పెడతాడు. అందుకే ఆశా నిగ్రహం, మనోనిగ్రహం నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. భావోద్రేకాలను సమతుల్యంగా ఉంచేది అంటే బ్యాలెన్స్ చేసేది ఈ ఆశా నిగ్రహమే అనని మాట. భావోద్రేకాలని సమతుల్యంగా ఉంచేది అంటే బ్యాలెన్స్ చేసేది ఏంటి? ఆశా నిగ్రహమే. ఇది మన జీవితాల్లో ఉంటే లోకానికి, పాపానికి, మనం శాపానికి వేరే మనం బ్రతుకుతాం. లోకానికి, పాపానికి, శాపానికి వేరే మనం బ్రతుకుతాం. లోకంతో పొత్తు లేదు, లోకంతో ఇంక జోలి లేదు, పాపంతో ఇంక జోలి లేదు. దేవునికి మనం చాలా దగ్గర వారిగా, దేవునితో సత్సంబంధాలు కలిగిన వారిగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే ఆత్మ ఫలములు 9 తొనలు. 1 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. కానీ ఇవి కలిగి ఉండటం చాలా చాలా కష్టం. కానీ అవి కలిగి ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆత్మ ఫలము చేత మా కుటుంబాలు నింపబడునుగాక, ప్రేమతో మా హృదయం నింపబడునుగాక, సంతోషముతో మా హృదయం నింపబడునుగాక, సమాధానముతో నింపబడునుగాక, అనేకుల పట్ల దీర్ఘశాంతము చూపించుదముగాక, దయాళుత్వము చూపించుదముగాక, మంచితనము చూపించుదముగాక, విశ్వాసము కలిగి ఉందముగాక, సాత్వికము కలిగి ఉందముగాక, ఆశా నిగ్రహము కలిగి ఉందముగాక, ఈ ఆత్మ ఫలము ఆ కుటుంబాల్లో ఉండునుగాక. అట్టు కృప దయచేయమని దేవుని బ్రతిమాలుకుందాం. దేవుడి మాటల మినికిల్లో దీవించునుగాక. మోకరించి 2 చేతులు పైకెత్తండి. ప్రార్థన. ఒక్క మాట, ఏసయ్యా, ఆత్మఫలములో 9 త్వనలు అనగా 9 గుణగణాలు, అవన్నీ కలిపితేనే ఆత్మఫలం. మేము కలిగి ఉండవలసినవి, ఇతరుల పట్ల మేము కలిగి ఉండవలసినవి అన్నీ కూడా మీరు మాట్లాడారు. ఈ లోకములో భూ సంబంధమైన ఫలాలు, శరీర సంబంధమైన ఫలాలు కొరకు ప్రయాసపడటం కాదు, కానీ నిజముగా ఈ ఆత్మఫలం మాలో ఉండాలి నాయన. ఇవి కోట్లు కోట్ల కంటే విలువైనవి. వీటి ముందు వెండి, బంగారము, ధనధాన్యాదులు పంచేయవు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం మాలో ఈ గుణగణాలు ఉండాలి నాయన. ఆఖరిగా మాట్లాడవు ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. సాతనుడు తొందర పెట్టిన, సాతనుడు రకరకాలుగా ప్రేరేపించిన, ఆశా నిగ్రహముతో మేము నిలబడదుముగాక. మా ముందు ఉన్న ప్రతి పరిస్థితిని మేము తప్పించుకుందుముగాక. ఏ సేపలో ఉన్న ఆశా నిగ్రహం మాలో ఉండునుగాక. సాతనుడు రకరకాలుగా ఈరోజున మనుషులు ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడయ్యా. ఆ సమతుల్యత లేకపోతే, ఆ బ్యాలెన్స్ లేకపోతే మేము అదుపు తప్పిపోతున్నాము నాయన. మాలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఆగాలి. ఏసేపు ఆగినట్లుగా మేము ఆగాలి నాయన. దానియల్లో ఉన్న ఆశానిగ్రహం మాలో ఉండాలి.
శత్రుకు మేషకు అభ్యర్థనగలను ఆశాని గృహమాలో ఉండాలి. ఈ లోకంలో బ్రతుకుండగానే మంచి తనము కలిగిన వారిగా ఉండాలయ్యా. అనేకుల ఎడల దయ కలిగిన మనసు కలిగిన వారిగా ఉండాలయ్యా. నిజమైన విశ్వాసాన్ని కనపరిచే వారిగా ఉండాలయన. అట్టి కృప మాకు దయచేయండి. ఈ సమయంలో మాతో మాట్లాడు. మమ్మల్ని బలపరిచిన దేవుడు నాయన. ఈ ఆత్మ ఫలములు 9 తొనలు 9 గుణగణాలు నాయన. మా జీవితంలో ఉండుటకు మీరు సహాయమును దయచేయండి. ప్రేమతో ప్రతి హృదయము నింపబడినట్లుగా, సంతోషంతో ప్రతి కుటుంబము నింపబడినట్లుగా, మాకుగా నాయన సమాధానం, ఇతరుల పట్ల సమాధానం, సృష్టికర్త అయిన మీతో సమాధానం కలిగిన వారిగా, అనేకుల ఏడల దీర్ఘశాంతము కలిగిన వారిగా, దయాలుత్వము కలిగిన వారిగా, మంచితనము కలిగిన వారిగా, విశ్వాసము కలిగిన వారిగా, సాత్వికము కలిగిన వారిగా, ఆశా నిగ్రహము కలిగిన జీవితాలు నాయన మందరికీ సమయంలో దయచేయండి. చేతులపైకి ఎత్తి చిన్న మాట తండ్రి, ఆత్మ ఫలము మాలో ఉండునుగాక, మా హృదయాలలో ఆత్మ ఫలము నింపబడునుగాక, ఈ 9 గుణగణాలు మాలోనికి వచ్చునుగాక. అట్టి కృప ప్రతి ఒక్కరిలో మీరు దయచేసిన ఆయన మీరే మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమములోని 75 స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమములో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమములోని 75 స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఈ పుస్తకములో స్త్రీలు పేర్లు, ఆ పేర్లకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు. వరుస క్రమములో మరి హవ్వ దగ్గర నుండి 75 మరి స్త్రీలను గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 భక్తుల చరిత్ర మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, రాజుల చరిత్ర 42 రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారా దీవించబడతారు. ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు. బైబిల్ వరుస క్రమంలో 75 స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 భక్తుల చరిత్ర ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక, ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి 6వ వార్డు, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.